గత కొద్ది రోజులుగా టన్నుల కొద్ది మత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా సరఫరా అవుతున్నాయో చూస్తున్నాం। ప్రతి రోజు కూడా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నటువంటి గంజాయి గానివండి హెరాయిన్ గానివండి ఇతర మత్తు పదార్థాలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా పట్టుబడుతున్నటువంటి ఉదంతాలు అనేకం చూస్తున్నాం। ఇటువంటి సందర్భంలోనే మన్ని మధ్యన आंध्र तेलंगाना सरहद्दुल वद्दा वैएसआर कांग्रेस पार्टी शासन सभ्युडु उदय बानो कुमारुडु प्रशांत गंजाई तो पट्टुबड्ड विषय आ तर्वात मरी राष्ट्र मुख्यमंत्री स्थायिलो मंतनालु जरिपी अतन्नि आ केसु नुंचि पक्ककि तप्पिंचिनटुवंटि वैनानु कूडा मनंदरं कूडा गमनिंचडं जरिगिंदि। आ संदर्भंलो तेलुगुदेशं पार्टी पक्षान मा युव नायकुलंदरं कूडा ఒక సవాల్ విసిరాం వైసీపీ నాయకులకి ఉదయ్ బానోకి ఉదయ్ బానో కుమారుడికి అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది వైసీపీ నాయకులు ఎవరైతే మరి గంజాయి వ్యాపారంలో మత్తు పదార్థాల వ్యాపారంలో భాగస్వాములై ఉన్నారో అది నర్సీపట్నం ఎమ్మెల్యే గానివండి లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాలు గానివండి ఇట్లా వీరందరికీ కూడా అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీకి తెలుగుదేశం పార్టీ యువ నాయకులందరం కూడా మేము వచ్చి మా బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ మేము ఇస్తాం। ఇవాల ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఆంధ్ర రాష్ట్ర యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదన్న ఆలోచన మీలో ఏ మాత్రం ఉన్నా కూడా మీరు కూడా మరీ ముఖ్యంగా ఉదయ్ బాను తన రెండో కుమారుడు ప్రశాంత్ గానివండి వైసీపీ నాయకులు ఎవరైనా కూడా అక్టోబర్ 1వ తేదీ ఉదయం మీరు రండి సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి రండి అందరం కలిసి మన బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ ఇచ్చి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని చెప్పి ఆ రోజున సవాల్ విసరటం జరిగింది। మేము విసిరినటువంటి సవాల్కి కట్టుబడి ఈ రోజున మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులైనటువంటి చింతకాయల విజయ్ గారు వెంకటరాజు గారు గానివండి మా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు గానివండి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చినబాబు గారు అదే విధంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గారు టిఎన్టిసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం గారు తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర శాఖ అధ్యక్షులు జైరామ్ గారు
ఇంకా అనేక మంది అదే విధంగా రాష్ట్ర తెలుగుయువత నాయకులు బండారు వంశీ గారు ఇట్లా అనేక మంది మరి మేము అందరం కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులందరూ కూడా ఈ రోజున ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వచ్చి మరి మా సవాలుకు కట్టుబడి మా శాంపిల్స్ ఇవ్వడానికి మేము ఈ రోజున ఇక్కడ సిద్ధంగా ఉంటే ఇవాల వైసీపీ నాయకులు వైసీపీ డ్రగ్ మాఫియా ఇవాల తోకమడిచి పారిపోయినటువంటి విషయాన్ని ఇక్కడే మీరు గమనించొచ్చు వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలై రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాలను సర్ఫరా చేస్తూ డ్రగ్ మాఫియాగా ఏర్పడ్డారు కాబట్టి డ్రగ్ డానులుగా వారు ఏర్పడ్డారు కాబట్టి ఈ రోజున మేము ఇచ్చినటువంటి సవాలు స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున వైసీపీ డ్రగ్ మాఫియా ఉంది అనటానికి ఇవాల ఈ రోజున ఇక్కడ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వేదికనే మీరు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా మేము ఈ వైసీపీ డ్రగ్ మాఫియాకి చెప్తూ ఉన్నాం మీలో రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా డ్రగ్స్కి యువత మత్తు పదార్థాలకి బానిసలు కాకూడదన్న ఆలోచన మీలో ఏమాత్రం ఉన్నా కూడా ఈ రోజున మేము ఇస్తున్నటువంటి సవాల్ స్వీకరించి ఉండేవాళ్ళు కానీ దురదృష్టం ఈ రోజున ఇక్కడికి రాలేదు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి